మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో సుధీర్ సంద్ర గారు. హలో అండి. బ్రేకప్ తర్వాత ఏ ఏ విషయాల్లో తొందరపడకూడదండి? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మెంటాలిటీ కనుక మనం తీసుకుంటే, వన్స్ బ్రేకప్ అయిపోయింది అని అంటే దాని తర్వాత జరిగే పరిణామాలే చాలా దారుణంగా ఉన్నాయి. అవును. ఖచ్చితంగా ఏ ఏ విషయాలకు మాత్రం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు, తొందరపడకూడదంటారు అసలు? ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే రిలేషన్, అది ఏదైనా సరే. అందులో ముఖ్యంగా భార్యాభర్తలది కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్న ఆ రిలేషన్ కానీ, లవర్ అని చెప్పి మాట్లాడుకుంటే ఆ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు రోజుల్లో బ్రేకప్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా సింపుల్గా చిన్న ఎఫెక్ట్స్ ఉండేవి. ఈ మధ్య బ్రేక్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్స్. ఇంకా చెప్పాలంటే బ్రేకప్ ఎందుకు చేసుకున్నా అంటే, బ్రేకప్ అయిన వెంటనే ఇంకోటి ఎప్పుడప్పుడు ఇది త్వరగా ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఈ పెయిన్ని తగ్గించాలని చెప్పి నెక్స్ట్ దాంట్లో ఒక ఇమీడియట్గా వెళ్ళిపోవడం, ఇలా చాలా చిన్న చిన్న తప్పులే రేపటి రోజున వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, డీప్ హర్ట్ చేస్తున్నారు ఆపోజిట్ పర్సన్. అందులో బ్రేకప్ అయిన తర్వాత ఖచ్చితంగా తొందర పడకూడని విషయాలు నేను ఒక 7 చెప్తాను. ఓకే. ఈ 7 ఖచ్చితంగా చేయండి, లేకపోతే మాత్రం మళ్ళీ రేపటి రోజున చుట్టూ తిరిగి ఎవరు బాధపడాలంటే నువ్వే. దాంట్లో ఫస్ట్ది ఏంటి తెలుసా, మనకి ఇప్పుడు నాగరాజు గారు నన్ను మోసం చేశారు. ఇప్పుడు నా మైండ్ అంతా ఎలా ఉంటుంది, నాగరాజుకి నెక్స్ట్ లెవెల్ టార్చర్ చూపిస్తాను, టార్చర్ నన్నే మోసం చేస్తాను, నువ్వు అసలు నేనేంటో చూపిస్తానని చెప్పి. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్పాను తెలుసా, బ్రేకప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే విషయం తెలుసా, అవతల పార్ట్నర్కి అవతల పర్సన్కి టార్చర్ చూపిస్తారు. లిటరలీ టార్చరే. ఎలా అంటే, నువ్వేంటి అని చెప్పి, సారీ ఇప్పుడు నేను ఎందుకు ఈ వర్డ్ యూస్ చేశానంటే, అంతకంటే దారుణమైన విషయాల్లో వాళ్ళు టార్చర్ ఏంటంటే, ఇంకా వీళ్ళ పర్సనల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, వీళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో పెట్టుకొని, ఇంకా ఆడుకునే రేంజ్లో చేస్తారు. సోషల్ రెస్పెక్ట్ తోటి మనం భాష కొంతే వాడతాం కానీ బయట దారుణం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ చేయాల్సిందంటే, ఒకవేళ బ్రేకప్ అయిపోయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల పర్సన్ని ఎట్టి పరిస్థితుల్లో హింసించొద్దు, టార్చర్ పెట్టద్దు, అస్సలు ఎటువంటి వేదనకి గురి చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. నువ్వు నాతో బ్రేకప్ అయ్యి కదా, అసలు నువ్వు ఇంకో రిలేషన్కి వెళ్తా, ఎలా వెళ్తావు, నేను చూస్తా, ఇది మీ ఇంట్లో చెప్తా, లేకుంటే ఇలా చేస్తా, అందరికి ఇది పంపిస్తా అని చెప్పి వాళ్ళని వీలైనంత వరకు టార్చర్ చేసి, మానసికంగా వాళ్ళు కుంగిపోయే విధంగా చేసి వీడు సైకోలాగా ఆనందపడుతూ ఉంటాడు. దయచేసి ఫస్ట్ బ్రేకప్లో మాత్రం, బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టార్చర్ అనే మంచికి మాత్రం వెళ్ళకండి, ఫస్ట్ పాయింట్. కొంతమంది అమ్మాయిలు కూడా అదే చేస్తారు. వైస్ వర్సా, నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకరిని నేను చెప్పట్లే, ఇద్దరు చేస్తారు, ఖచ్చితంగా జరగద్ది. ఎందుకంటే వీళ్ళు ఒక రిలేషన్లో ఉండి కట్ అయిపోయిన తర్వాత అవతల పర్సన్ ఎక్కడ ఆనందంగా ఉంటాడో, నేను బాధపడ్డాను కదా అవతల కూడా బాధపడాలి అని చెప్పి వీళ్ళు చూద్దాం చేద్దాం అని చెప్పి, దయచేసి రిలేషన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులు అవతల వాళ్ళని టార్చర్ పెట్టకండి. దానివల్ల ఏమన్నా జరిగినా కూడా అవును మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ మనకి వద్దాం ఫస్ట్ది. రెండోది, ఎప్పుడు కోపంలో, కొన్నిసార్లు నాగరాజు గారికి ఎప్పుడైనా మీరు బాగా ఎక్కువ కోపంలో వెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు మీ మాటలు మీ కంట్రోల్ దాటిపోయినా, అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎప్పుడైతే బ్రేకప్లోకి వెళ్తాం, ఫస్ట్ చేసే పని ఏంటి తెలుసా, ఎక్కువగా మాట్లాడేస్తాం. అందులో తప్పుగా మాట్లాడడం చాలా ఎక్కువ అయిపోతుంది, తప్పుగా మాట్లాడడం చాలా ఎక్కువ అవుతుంది. తప్పు తప్పుగా మాట్లాడేస్తాం. ఎంత తప్పు తప్పుగా అంటే, ఆ పర్సన్ని గౌరవించకుండా, ఆ పర్సన్ని హీనంగా, ఆ పర్సన్ వ్యక్తిత్వాన్ని హీనంగా మనం మాట్లాడుతుంటాం. అసలు నువ్వేంటి, నువ్వు ఇలా చేస్తావేంటి, అసలు నువ్వెవడరా, నీలాంటి వాడిని నేను అసలు చూడలేదని చెప్పి ఇంకా మాటలు దాటిపోయి తప్పుగా మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం మొదలు పెడతారు, వ్యక్తిగతంగా దిగజారు చేస్తారు. చెప్పాలంటే నీలాంటి బజార్ మనుషుల్ని చూడలేదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు నువ్వు అందరితో ఇలాగే ఉంటావు అని చెప్పి ఇంకా నెక్స్ట్ లెవెల్ మాటలు మారిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, అప్పుడు వెళ్ళిపోతారు కానీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది, అనవసరంగా మాట్లాడాను, తప్పు చేశానరా అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బాధపడతాం. అందుకని ఆ ఆవేశంలో కానీ, ఆ కోపంలో కానీ, ఆ బ్రేకప్లో కానీ తప్పుగా మాట్లాడడం మాత్రం ఎప్పుడు చేయకండి. అవతల వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాత్రం ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్, ఇది సైకోపాత్లో నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా, ఒకవేళ భార్యాభర్తల మధ్య బ్రేకప్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పావులాగా వాడుకొని వాళ్ళ మీద రెవెన్యూ తీర్చుకుంటారు, వాళ్ళని టార్చర్ చూపిస్తారు. ఎలా అంటే, ఇంకా వీళ్ళిద్దరూ ఉండే గొడవలు కానీ కోపాలు కానీ ఎవరి మీద చూపిస్తారంటే, వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళ మీద వేసి వాళ్ళని ఇంకా మధ్యలో ఆడుకుంటూ ఉంటారు, పిల్లల్ని మధ్యలో. అవును, నీ బ్లడ్డే, తండ్రి పోలిక, తల్లి 200%, ఇలా టార్చర్ పెడతారు. అది వాళ్ళకి ఎలా ఉంటుంది నిజంగా, టార్చర్ చూసేటువంటి పిల్లలకు మాత్రమే తెలుసండి మానసిక వేదన ఎంత దారుణంగా ఉంటుందో. వాళ్ళు చెప్పలేరు పాపం,
దయచేసి పిల్లల మీద అటువంటి చూపించొద్దు. బ్రేకప్ే కాదు కానీ మామూలుగా చిన్న కొన్నిసార్లు కూడా మనం ఎలా అంటే మాటలు కూడా దాటిపోయి ఒరే మీ నాన్నలాగే తయారవుతున్నారా, మీ అమ్మలాగే బిహేవ్ చేస్తున్నా అని చెప్పి అంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. మంచిగా చెప్తే ఏం పెద్ద విషయం ఉండదు కానీ కొన్నిసార్లు ఏడు గడుదల వయసు దాటిన పిల్లల మీద పిల్లల మీద చూపించి వాళ్ళకి చెప్తున్నాను. కొంతమంది అలా చేస్తారు కాబట్టి ఏడు గడుదల వయసు వచ్చిన తర్వాత హస్బెండ్తో ఎలా ఉండాలి వైఫ్తో ఎలా ఉండాలి తెలియనటువంటి వాళ్ళే విడిపోయి పిల్లల మీద చూపిస్తున్నారంటే అంటే మీకే సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అని అంటే చిన్నపిల్లల్లో ఏ సెన్స్ ఉంటుంది ఏం తెలుస్తుంది అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటారు. దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు కానీ పిల్లల మీద మాత్రం దయచేసి అటువంటి వాటిని చూపించొద్దు. కొంతమంది ఉంటారు చాలా తప్పది 200% వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఎప్పుడండి అంటే ఈవెన్ నేను పర్టికులర్గా ఈ ఏజ్కే మెచ్యూరిటీ వస్తుందని అయితే నేను చెప్పను కానీ ఒక్కొక్కటి లెర్నింగ్లో ఆ ప్రాసెస్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని తెలుసుకుంటారు, కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. కానీ పిల్లల మీద అప్పుడప్పుడే వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్స్ కానివ్వండి వాళ్ళు కానీ తెలియకుండానే వస్తూ ఉంటారు. వాళ్ళకేం తెలియదు, ఇంట్లో ఏజ్ చేస్తే వాళ్ళు అదే ఇమిటేట్ చేస్తారు తప్ప వాళ్ళకి మాత్రం కొత్త ప్రపంచం ఎక్కడ నుంచి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీరు చెప్పిన దానికి. ఒక 4 ఏళ్ల కుర్రాడిని వచ్చి చిన్న బాబు వాడిని వచ్చి ఒరే మీ నాన్నగా నువ్వు వెదవరా అన్నాడు అనుకో, వాడి మైండ్లో ఏం పడుతుంది? నాన్న అనే విషయం పక్కన పెడితే నేను ఇడియట్నా, నేను వెదవనా? వాడి చిన్నప్పటి నుంచి అదే నమ్మడం మొదలు పెడితే ఏమవుతుంది చెప్పండి? మీ ఇద్దరి మధ్య కోపం మనస్తత్వాలు తీసుకొని వచ్చి వాడి మీద రుద్దరం ఎంతవరకు కరెక్ట్? బ్రేకప్ అయ్యే టైంలో చేయకూడని తప్ప ఏంటంటే పిల్లల్ని దయచేసి మధ్యలో రాక, పిల్లల మీద మాత్రం ఎటువంటి ప్రభావం తీసుకురాక. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 4వది వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రచారం మొదలు పెడతారు. ఒక ప్రచార రథం వేసుకొని సోషల్ మీడియా, ఇంకా పక్కన ఫ్రెండ్స్కి, పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఆ అమ్మాయి అలాంటిది, ఇన్స్టాగ్రామ్, అసలు ఇంకా ఏ ప్లాట్ఫామ్ నదలరోడ్లు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ బ్యాట్ చేయడానికి, ఆ అబ్బాయి క్యారెక్టర్ బ్యాట్ చేయడానికి, హస్బెండో వైఫో క్యారెక్టర్ బ్యాట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఒక ప్రచార రథం వేసుకొని మైక్ వేసుకొని ఇంకా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలు పెడతారు. వాట్సాప్ స్టేటస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మంచి మీరు ఎప్పుడైనా క్రేజీగా చూసారా? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఎప్పుడైనా చిన్న మాటలు రావడం లేకుంటే ఎవరితోనైనా మాటలు చిన్న గొడవలు వచ్చినా మనస్పర్ధ వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకెళ్ళి చెప్పరు స్టేటస్, మిగతా ప్రపంచానికి మొత్తం చెప్తారు వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్. దయచేసి నెగిటివిటీ మాత్రం ప్రచారం చేయొద్దు. అన్నిటికంటే దారుణమైన విషయం ఒకరి విషయం ఒకరి మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నామంటే డెఫినెట్గా అది సైకలాజికల్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది 4వ పాయింట్. 5వది, ఇంకా నాకు ప్రపంచం కోల్పోయాను, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను ప్రపంచంలో అస్సలు బతకడానికి పనికిరానని చెప్పి వెళ్ళి ఒంటరిగా కూర్చొని నేను ఇదే నా రూము, ఇదే నా ప్రపంచం, ఈ లైటే నా సూర్యుడు, ఈ గాలే నా తిండి అని చెప్పి ఒంటరిగా బతకడానికి ఎక్కువ ఇష్టపడతారు. దయచేసి ఒంటరిగా కూడా ఉండద్దు. నేను బ్రేకప్ తర్వాత చేయకూడని విషయాలు చెప్తున్నాను, ఒంటరిగా మాత్రం ఉండకండి. ఎట్టి పరిస్థితులు ఒంటరిగా ఉండకండి. వీలైనంత వరకు ఏదైనా కొత్త యాక్టివిటీస్ లేకుండా ఫ్రెండ్స్ని వెళ్ళి కలవడం ఇలా చేయండి, కానీ ఒంటరిగా మాత్రం అస్సలు ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ ఒక ప్రాబ్లం లాంటి దాంట్లో మీరు స్ట్రక్ అయ్యి ఎప్పుడైతే ఒంటరికి కూర్చుంటారో మీ మైండ్లో ఆ ప్రాబ్లమే రన్ అవుతుంటుంది కానీ సొల్యూషన్ రాదు. ఫ్రెండ్స్తో వెళ్ళి మళ్ళీ ఏదైనా సోషల్ మూమెంట్ ఉంటే కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది కానీ ఒంటరిగా మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, నరసింహ సినిమా చూసారు మీరు? దాంట్లో రమ్యకృష్ణ గారు ఒక బ్రేకప్ తర్వాత 25 సంవత్సరాల రివెంజ్ కోసం చెప్పి ఒంటరిగా అక్కడ కూర్చుండిపోతారు. సినిమా మొత్తం చూసినా కూడా అంటే మనం వీడియోలో 7 పాయింట్స్ చెప్పాం కానీ సినిమా మొత్తం చూస్తే అర్థమైపోద్ది. సినిమా మొత్తం 200% అంతే. దయచేసి అది మాట్లాడాలి. ఇప్పుడు వీలైనంత వరకు ఒంటరిగా మాత్రం ఉండదు. నెక్స్ట్ 6వ పాయింట్, చాలా చాలా సింపుల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవదాస్ సినిమా లాగా ఇంకా నా జీవితం అయిపోయింది పద కొత్త అలవాటు ఏదైనా చేసుకుంటే, పదార్థాలకి ఆల్కహాల్ సబ్స్టెన్స్ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం అది మేజర్. అవును, ఏ డాష్ ఫెల్లో చెప్పాడు బ్రేకప్ అయితే తాగాలని? ఎవడు చెప్పాడు అసలు బ్రేకప్ అయితే సబ్స్టెన్స్లో డ్రగ్స్ తీసుకోవాలని? ఎవడు చెప్పాడు బాధపోవడానికి ఆల్కహాల్ తీసుకుంటే బాధపోద్దని? ఎక్కడైనా చెప్పండి నాకు, ఏదైనా రీసెర్చ్ చెప్పారా? కానీ మనోళ్ళే అదొక సబ్ కాన్షియస్లో నాటేశారు. అది నాటేశారు, ఎంత నాటారంటే అది ఆచారంలాగా, ఏ బ్రేకప్ అయిపోయిందా పద మందు తాగి దాన్ని ఆ బాధను బయట, మందు తాగితే బయటకు వస్తుందని ఎవడన్నా ప్రూవ్ చేయండి నాకు. రాదు. అది ఏమవుతుంది తెలుసా? అది ఇంకా లోపల సప్రెస్ చేసి లోపల బాగా ఉంచి తర్వాత ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాల్కన్ లాగా బ్లాస్ట్ అయ్యేది. అప్పుడే వీడేం చేస్తాడు, కిరోసిన్ ఉంటే బయటికి తెప్పియాలి కానీ వీడు కిరోసిన్ లోపల ఉంచి అగ్ని కూడా లోపలికి పంపిస్తే ఏమవుతుంది? బ్లాస్టే అవద్దు. ఇది అదే పని చేస్తా, తగలబడిపోవటమే అసలు సెల్ఫ్. వాడు తగలబడితో పాటు ఎప్పుడైనా సిచ్యువేషన్ మారింది అనుకో, పక్క వాళ్ళు కూడా తగలబెట్టేస్తాడు. అందుకని ఎప్పుడు ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ కానీ బ్రేకప్ అయిన టైంలో మనస్సు బాగలేనప్పుడు
మందు అనే విషయాన్ని తీసుకొని వచ్చో వేరే విషయాన్ని తీసుకొని వచ్చో మాత్రం నాశనం చేయకండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్, అన్నిటికంటే ముఖ్యం అదేంటంటే, మీరు ఇంకా నా జీవితం ఇక్కడ అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను, నా వల్ల ఏం కాదు, నేను కొత్తగా ఏం చేయలేను, నా జీవితం ఇంతే, ఇంకా ఎవరిని నమ్మకూడదు, అసలు ఏ రిలేషన్లోకి వెళ్ళకూడదు, మనుషులంతా ఇంతే అని నిరాశ మాత్రం పడకండి. ఇదే అందరు చేసేదనుకో. ఒక రిలేషన్ బ్రేక్ అయిపోగానే వీళ్ళు మనుషులంతా ఇంకా వీళ్ళు ఇంతే, ఆడవాళ్ళంతా ఇంతే, భార్యలంతా ఇంతే అని ట్యాగ్లు వేసుకొని, మగాళ్ళంతా ఇంతే, భర్తలు ఇంతే అని ట్యాగ్లు వేసుకొని అక్కడ కూర్చుండిపోయి, ఇంకా నేను ఎవ్వరిని నమ్మను, జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి కొంతమంది ఉంటారు. కొంతమంది అపరమేధవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ రిలేషన్ బ్రేక్ అయిపోయింది, రేపు ఉదయానికల్లా ఇంకో గర్ల్ ఫ్రెండ్తో ఉంటా, రేపు ఉదయానికల్లా ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలని చెప్పి, అది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ తప్పు జరిగింది, ఏ విషయాలు నేను సరి చేసుకోవాలని ఆలోచించకుండా ఆ రివెంజ్లో కొత్తదానికి వెళ్ళిపోయేసరికి ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, వాళ్ళ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. వెంటనే వెళ్ళకండి అలా అని చెప్పి, ఇంకెవరు నమ్మకాన్ని మాత్రం ఉండకండి. ఈ రెండు చాలా పెద్ద ప్రమాదం, ఇవి కూడా మీరు చేయకండి. ఈ ఏడు విషయాల్ని మీరు అబ్జర్వ్ చేసి, ఈ ఏడు విషయాలు ఎటువంటి బ్రేకప్ అయినా, అది భార్యాభర్తల మీద నుంచి వచ్చినా లేకుంటే లవర్స్ మధ్య వచ్చినా, ఈ ఏడు తప్పులు మాత్రం మీరు చేయకండి. ఒకటి నాకు గుర్తొచ్చింది, ఒకటి చెప్తానండి లాస్ట్ది. ఏడుతో పాటు మీ పర్సనల్ గొడవల వల్ల అపోజిట్ ఎవరైతే, జెండర్ ఎవరైతే ఉంటారో, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి లాగొద్దు. వాళ్ళ ఫ్యామిలీ ఫలానా వాళ్ళు ఇలాగా ఫలానా వాళ్ళు ఇలాగని చెప్పేసి మీరు మాట్లాడేయద్దు. మీ ఇద్దరికి పొసక్క, మీ ఇద్దరికి పడక బ్రేకప్ తెచ్చుకున్నారు ఓకే, బట్ మీ ఇంట్లో ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేలాగా మాత్రం దయచేసి, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది అని దయచేసి పొరపాటున అటువంటి విషయాల్లో మాట్లాడి నూరు జారొద్దు. దానివల్ల ఎక్కువ వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువ చూస్తారు మీరు. వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అనంటే, మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండివిజువల్ లైఫ్కి ఎక్కువ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. బిహేవియరల్ ప్యాటర్న్ కూడా చాలా మారిపోయిందండి. బట్ పిల్లల్లో మాత్రం అది అది ఎక్కువగా కనిపిస్తూ ఉండే ఇండివిజువాలిటీ అనేది. బట్ పేరెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేసి ఆ బిహేవియర్ ప్యాటర్న్ని కంప్లీట్గా, లేదు మా పిల్లలు ఇలా ఉండకూడదు, ఇలానే ఉంటే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, అటు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఫ్యామిలీ రిలేషన్ అయినా సరే బాగుండాలి అని అంటే, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక కోర్సుని మీరు డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని మీరు డిజైన్ చేశారు. అది ప్రతి ఒక్కరికి అంటే లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి అవసరం. బిహేవియరల్ ప్యాటర్న్ ప్రతి ఏజ్లోనూ ప్రతిసారి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడం మనకు అవసరం. అది సుధీర్ సాండ్రా గారు డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు, బట్ ఆ కోర్స్ డీటెయిల్స్ సారే చెప్తారు. ఇది మొత్తం ఖచ్చితంగా మీరు ఇందాని చెప్పిన పాయింట్లో బిహేవియర్ ప్యాటర్న్ అని చెప్పి అన్నాం కదా, అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఆ బిహేవియర్తోనే మన జీవితాన్ని చాలా స్మూత్గా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అదే బిహేవియర్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే నేను ఆలోచించి, మరి ఈ జనరేషన్లో చాలామంది పిల్లల బిహేవియర్ మార్పు వస్తుంది, అది ఖచ్చితంగా ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి, ఫ్యామిలీ మొత్తం బాగుండాలి, సో దట్ పిల్లల బిహేవియర్ బాగుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటుందని చెప్పి ఫ్యామిలీ మొత్తానికి కలిపి నేను కోర్స్ డిజైన్ చేశాను. దాని పేరే ట్రాన్స్ఫార్మింగ్ బిహేవియర్ కోర్స్. 6 నెలల పాటు, ఇది ఒక రోజులో వచ్చేది కాదు, ఒక మనిషి ఆలోచనలో లేకుంటే తన బిహేవియర్లో వచ్చే మార్పుల కారణాలు ఏంటని చెప్పి 12 మాడ్యూల్స్ తయారు చేసి 24 ఆదివారాల పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ, ఆస్ట్రేలియా, సిడ్నీ, మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడ చూసినా, యుఎస్, యూకే, అన్ని కంట్రీస్లో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా జూమ్లో ఆన్లైన్ క్లాస్, ఇది జూమ్ ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి అని అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఆదివారం 1 గంట, జూన్ 21 మొదలు పెడితే డిసెంబర్ 31 వరకు 6 నెలల పాటు వాళ్ళకి, సార్ దీంట్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయి, అసలు ఈ కోర్సు ఎవరెవరికి ఇంపార్టెంట్ అని మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా, కాల్ చేసినా, మా టీం మీకు దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్, పీపీటీ, అసలు ఏ కోర్సు ఉంటుందో అదంతా కూడా మీకు పంపిస్తారు. ఒక్కసారి మీరు చూస్తే, పైగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఫ్యామిలీలో 4 రిజిస్టర్ అవ్వాలి, అవసరం లేదు, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక్క రిజిస్ట్రేషన్తో ఆన్లైన్లో కూర్చొని కుటుంబం అంతా చూసి పిల్లలకు వాళ్ళు గ్రేట్ గ్రేట్ సార్ పిల్లలకు వాళ్ళు ఒక టికెట్, ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ మొత్తానికి ఎవ్వరి ఎవరు ఇలాంటి ఆఫర్. పైగా దీనికి 1 లక్ష కూడా ఫీజు పెట్టాల. చాలా నామినల్లో ఎక్కువ మంది మధ్యతరగతి కుటుంబంలో ఆనందాలను తీసుకురావాలని చెప్పి సుమన్ టీవీ తీసుకున్న ఒక గొప్ప ఇనిషియేటివ్ ఇది. చాలా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇది ప్లాన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తక్కువ సీట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి అని నేను గ్యారంటీ చెప్తా. 200% జీవితం మొత్తానికి కావాల్సిందంటే 6 నెలల్లో నేను డిఫరెంట్ కోర్సులో నేర్పిస్తాను. లైఫ్ స్కిల్స్ చాలా అవసరం అండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ.
చూసారు కదా వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుధీర్ సాండ్రా గారిది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ ఇది అండ్ బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి మీ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి ప్రోగ్రామ్. లైఫ్ స్కిల్స్ ఇవాళ చాలా అవసరం. మన పిల్లల్ని ఎలా పెంచాలి, జనరేషన్ తగ్గట్టు మనం ఎలా మారాలి, దాంతోపాటు ఏం నేర్పిస్తే బెటర్గా ఉంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఫర్దర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళని మనకు అనుగుణంగా మనం ఎలా మార్చుకోవచ్చు, దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయొచ్చు అనేటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కోర్స్ ఇది. తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి కోర్స్ ఇది. ఓవరాల్ ఒక 6 మంత్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు కావాల్సినటువంటి డౌట్స్ ఇంటిల్లిపాది క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి కోర్సెస్ ఇవి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. లేదు అనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టచ్చు. ఖచ్చితంగా నేను సుధీర్ సాండ్రా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ మంత్ 21st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్టే మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోండి. జూన్ 21st నుంచి ఈ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.